జనన మరణ రహస్యాలు. ఈ చరాచర సృష్టిలో ఎన్నో జీవరాశులు నిరంతరం పుడుతూనే ఉంటాయి, అలాగే తిరిగి లయమైపోతుంటాయి. ఈ జీవన్మరణ చక్రం నిరంతరం భ్రమిస్తూనే ఉంటుంది. ఇది భగవంతుని జగన్నాటక రహస్యం. చీమ నుండి లేదా అంతకంటే చిన్నవైన సూక్ష్మజీవుల నుంచి అత్యంత పెద్ద జీవుల వరకు ఆ భగవంతుడి దివ్యలీలే అని వేదం చెప్తుంది. జీవం ఉన్న ప్రతిదీ జీవియే. కనిపించేది కనిపించనిది, ఈ ప్రకృతి, ఈ బంధాలు అనుబంధాలు, ఇదంతా మాయ. ఈ మాయలో పడి జీవులన్నీ జీవిస్తూ ఉంటాయి. విఘ్నులైన వారు ఈ సృష్టి రహస్యం గ్రహించి వీటన్నిటికీ మూలమైన ఆ పరమాత్ముని సన్నిధియే శరణ్యమని, భౌతిక సుఖాలను త్యజించి మోక్ష సాధన కోసం జపతపాదులు చేస్తుంటారు. శాశ్వతమైన పరమార్థ చింతనతో వేదాంతులై జీవితాన్ని సాగిస్తారు, చివరకు మోక్షాన్ని పొందుతారు. సాధారణ జీవనం గడిపేవారికి అసలు ఏంటి ఈ రహస్యం అనిపిస్తుంది. అందుకే పుట్టటం నుంచి గిట్టటం దాకా ఈ మాయామర్మం ఏంటో తెలుసుకుందాం. జాతస్య ధ్రువో మృత్యుః, జాతస్య ధ్రువో మృత్యుః అంటుంది భగవద్గీత. పుట్టినవాడు గిట్టక తప్పదని దీని సారాంశం. ఈ విశ్వాన్ని ఇంగ్లీష్లో యూనివర్స్ అంటున్నాం. యూని అంటే ఒకటి, వర్స్ అంటే అనేకం. ఏకం అనేకం కలిసి యూనివర్స్ అయింది. అనేక రూపాలలో కనిపించేదంతా ఒక్కటే అని ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ బ్రహ్మాండానికి పిండాండానికి తేడా ఏమీ లేదు. మనం పిండాండం నుంచి వచ్చాం కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. మనిషి శరీరంలో 72% నీరుంది. వెన్నెముక నుంచి అన్ని వైపులకు 72,000 నాడులున్నాయి. వీటిలో 14 నాడులను ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ 14 నాడులకు పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉన్న 14 తిథులకు సంబంధం ఉంది. తిథి అంటే నక్షత్రంలో సగం. శుక్లపక్షంలో 14 తిథులు, కృష్ణపక్షంలో 14 తిథులు కలిపితే 28 నక్షత్రాలవుతాయి. మన నక్షత్రాలు 27, అయినా అభిజిత్తుతో కలిపి 28 కదా. మాయంటే మనమెవరూ తెలుసుకోలేకపోవటం. ఒకటి అనేకం కావటమే సృష్టి. ఆ ఒక్కటిలో అన్నీ చేరడమే ప్రళయం, అదే మరణం కూడా. మనిషి పుట్టుకకు మూలకారణం స్త్రీలకు ప్రతి నెలా జరిగే ఋతువు, దానినే బహిష్టు అంటారు. మనిషిలో ఈ బహిష్టు 27 లేదా 28 రోజులకొకసారి జరుగుతుంది. ఈ బహిష్టు ప్రారంభమైన క్షణం నుంచి 24 గంటలు అంటే ఒకరోజు, అలాంటి 27 రోజులు లేదా 28 రోజులు ఒక నెల. నెలంటే చంద్రుడని కూడా అర్థం ఉంది. అందుకే నెలరాజు, నెలపొడుపు అనే పదాలు ఇలా ఏర్పడినవే. బహిష్టుకు 14 రోజుల ముందు అండం విడుదలవుతుంది. ఈ అండం ఫలదీకరణం చెందితే పిండం గర్భాశయాన్ని చేరుతుంది. శిశు జననంతో ఋతుచక్రం ఆగిపోతుంది. దీన్నే మనం నెలతప్పడం అంటుంటాం. భగవంతుడు తన శరీరంలో 4వ వంతు భాగంతో సృష్టి చేశాడని పురుషాస్తకం అంటోంది. కాలచక్రానికి సూర్యుడే ఆధారం. శ్రావణ సంవత్సరం అంటే 360 రోజులు. ఇదే రాశిచక్రంలో 360 డిగ్రీలు. దీని ప్రకారం 360 రోజుల్లో 4వ వంతు 90 రోజులవుతుంది. ఈ 90 రోజులు పోగా 270 లేదా 280 అంటే 40 వారాల రోజుల్లో శిశువు జన్మిస్తుంది. 120 నెలలను పరమాయువు అంటారు. దీని ఆధారంగానే సూర్య సిద్ధాంతం రూపొందింది. ఉత్తరాషాఢ శ్రావణాల మధ్య అభిజిత్ నక్షత్రం ఉంటుంది. ఈ 28 నక్షత్రాల ఆధారంగా హోరాశాస్త్రాన్ని పరాశర మహర్షి రూపొందించారు. సౌర అంటే 72, హౌర అంటే 82. వీటిని తిరగేస్తే 27, 28 వస్తాయి. 27 నక్షత్రాల ఆధారంగా సూర్య సిద్ధాంతం, 28 నక్షత్రాల ఆధారంగా హోరాశాస్త్రం రూపొందాయి. అందువల్ల దీన్ని పరాశర హోరాశాస్త్రం అన్నారు. నక్షత్రమాన ప్రకారం 27.321 రోజులు ఒక నెల, అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం, అలాంటి 120 సంవత్సరాలు మనిషి ఆయువు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దశల్ని కలిపితే 120 సంవత్సరాలు వస్తుంది. దీన్ని బట్టి మనిషి పూర్ణాయువు 120 సంవత్సరాలని అనుకోవలసి వస్తుంది.
120 సంవత్సరాలు బతకాల్సిన మనిషి అందులో సగం కూడా బతకడం లేదు. ఎందుకు అనే ప్రశ్న చాలా మందిలో ఉదయిస్తుంటుంది. దీనికి కారణం మనిషి తీసే శ్వాసలే. ముఖ్యంగా మనిషి పూర్ణ శ్వాసలు తీయడం లేదు, అర్ధ శ్వాసలతో కాలం గడిపేస్తున్నాడు. మనిషి నిమిషానికి తీసే శ్వాసలు 15, రోజుకి 1440 నిమిషాలు. 1440ని 15తో హెచ్చిస్తే 21600 శ్వాసలు వస్తాయి. 12 రాసులు, 12 నెలలు, పూర్ణాయువు 120 సంవత్సరాలు. కలియుగం 1200 దివ్య సంవత్సరాలు, మహాయుగం 12000 దివ్య సంవత్సరాలు. ఇలా ఒకదానితో ఒకటి సంబంధం కనిపిస్తూనే ఉంటుంది. తక్కువ శ్వాసలు తీసే జీవి ఎక్కువ కాలం బతుకుతుంది, ఎక్కువ శ్వాసలు తీసే జీవి తక్కువ కాలం బతుకుతుంది. మనం యోగ శాస్త్రాన్ని అభ్యసిస్తే పూర్ణాయువు సంపాదించుకోవటం పెద్ద కష్టం కాదు. మరణం అంటే శరీరం మార్పునకు లూనవటం. ఆత్మ ఈ శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది, కాబట్టి మరణం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇక ఈ జన్మలో అనుభవిస్తున్న కర్మఫలితాల గురించంటారా, సత్కర్మ ఉన్నవారికి సరైన పరిహార క్రియలు తప్పనిసరిగా అందుబాటులోకొస్తాయి. ఆ సత్కర్మ బలం లేనివారు ఎక్కడెక్కడో తిరుగుతూ వేల రూపాల్ని పరిహార క్రియల పేరిట వదిలించుకుంటుంటారు. అణువుకు ఆత్మకు తేడా ఏమీ లేదు. ఇదంతా సూర్యకాంతి శక్తి. మన జీవితాలన్నీ సూర్యకాంతి శక్తితోనే ప్రేరణ పొంది నడుస్తున్నాయి. ఈ సూర్యకాంతే సృష్టి, స్థితి, లయకు మూలం. ఈ అనంత సూర్యశక్తిని సాధించి మనమే పూర్తిగా సూర్యకాంతిగా మారి అందులోనే లయం కావాలని గాయత్రి మంత్రం కూడా చెబుతుంది. ఇవన్నీ భారతీయ సంస్కృతిలో అంతర్భాగాలు. వేదాలు, ఇతిహాసములు, పురాణములు, స్మృతులు వీటి గురించి విస్తారంగా తెలుపుతున్నాయి. దేశ విదేశాల్లో పరిశోధకులు పరిశీలనలు చేసి అనుసరిస్తున్నారు. మన భారతీయ సంస్కృతిలో మన వేదం, పురాణ ఇతిహాసాలు, అన్నీ భగవత్ సంకల్పాలు, యథార్థ విషయాలు ప్రపంచ దేశాలన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాయి. శాస్త్రవేత్తలకు తెలియని అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఏనాడో మన ఋషులు మనకు అందించారు. ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు గర్విద్దాం, దేశ ఖ్యాతిని అంతటా చాటుదాం. హరే కృష్ణ.